నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నిపుణులైన వాళ్ళతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. కనపడ్డ వాడి సలహా కూడాను, కనపడ్డ వాళ్ళ ప్రతి సలహాను తీసుకొని ఆచరణలో పెడితే చాలా నష్టపోతారు. సున్నితమైనటువంటి అంశాన్ని చెప్పడానికి నాకు బాధగా ఉన్నప్పటికీ చెప్పక తప్పనటువంటి పరిస్థితులు సమాజరీత్యా గోచరిస్తున్నాయి. ఎందుకంటే ఈ అమ్మాయి పెళ్ళి జరుగుతోంది, నిశ్చితార్థం అయిపోయింది, పెళ్లి చేసుకోవాలని చెప్పని అందరూ నిర్ణయించుకోవడం జరిగింది. ఇంతలో ఒక జ్యోతిష్కుడికి ఆ అమ్మాయి జాతకం చూపించారు. అంతకుముందు చూపించిన జ్యోతిష్కులు అందరూ కూడా బాగుందన్నారు. ఆ జాతకం చూసి ఒక పంతులు గారు చెప్పారు, ఏమనంటే ఈ అమ్మాయికి కుజ దోషం ఉంది, అందుకని అబ్బాయికి గండం, ఈ పెళ్లి చేసుకోవాకండి అని. వాళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా అనేటువంటి మీమాంసలో పడ్డారు. మానసికమైన వేదనని అనుభవించారు. సరే, పెళ్ళి చేయకుండా తాత్కాలికంగా ఎవరి వరకు వాళ్ళు అలా ఉండిపోవటం అనేది జరిగింది. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, మంచిగా శాస్త్రాన్ని స్టడీ చేసి చెప్తే పర్వాలేదు, తెలిసి తెలియనటువంటి జ్యోతిష్యాల వల్ల కొంపలు అడ్డుకుంటాయి, వీళ్ళ వల్ల చాలా కుటుంబాలు కూడా నాశనం అయిపోతున్నాయి, కుజదోషం లేదని కుమార సంభవంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి చెప్పాడు. ఆడపిల్ల జాతకంలో 13 ఏళ్ళ వరకు, అబ్బాయి జాతకంలో 14 ఏళ్ళ వరకు కుజదోషం ఉంటుందని, తర్వాత కుజదోషం ఉండదని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సాక్షాత్తుగా సప్తమాతృగల్నికి ఇచ్చిన వరంలో స్పష్టంగా ఆయన తెలియజేశాడు. వాళ్ళకి రక్షకుడిగా అంగారకుడిని నియమించి ఈ విషయాలన్నీ కూడాను పరిశీలించమని చెప్పని ఆయనకు బాధ్యతను అప్పగించాడు. దీన్ని అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడాను కుజదోషం లేకపోయినా కానీ కుజదోషం ఉందని చెప్పని అంటాం, 13 ఏళ్ళు దాటిన తర్వాత కూడా కుజదోషం ఉందని చెప్పని అంటాం, ప్రతి ఒక్క చెడుకి అమ్మాయి జాతకంలో ఉన్న కుజదోషమే కారణమని చెప్పని నింద వేయటం జరుగుతుంది. దీనివల్ల ప్రధానంగా జరుగుతున్నటువంటి అరిష్టాలు ఏంటంటే, 1 పెళ్ళి కుదరకపోవటం, 2 కుదిరిన పెళ్ళి చెడిపోవటం, 3 కుజదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం కాబట్టి మన ఇంట్లో అరిష్టాలు జరుగుతున్నాయని చెప్పని అత్తవారింట్లో బాధించడం, 4 కుజదోషం ఉంది కాబట్టి కొంచెం అదనపు కట్నం ఎక్కువగా ఇవ్వమని చెప్పని దోచుకోవటం, 5 ఇచ్చినటువంటి కట్నం చాలలేదు మరింత కట్నం తీసుకురామనమని చెప్పని అమ్మాయిని వేధించడం, ఇంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినా కానీ నీ జాతకంలో ఉన్న కుజదోషమే కారణమని చెప్పని చెప్పడం 6. ఇక 7 గృహహింస, నీ జాతకం బాగాలేదు, కుజదోషం ఉంది, నువ్వు వెళ్ళిపో, ఆస్తులు మొత్తం తీసుకురా అని ఈ రకంగా హెరాస్మెంట్ చేయటం మరొక పద్ధతి. ఇంట్లో ఎవరికే జ్వరం వచ్చినా కానీ, ఇంటికి ఏదైనా కలిసి రాకపోయినా కానీ, పంట పడకపోయినా లేకపోతే లంచాలు రాకపోయినా ఈ అమ్మాయి జాతకంలో కుజదోషమే కారణమని చెప్పని వేధించడం అనేది జరుగుతుంది. ఇలా పరాయమ్మ కన్న బిడ్డల మీద లేనిపోయినటువంటి నిందలు వేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే అమ్మాయి జాతకంలో కుజదోషం వల్ల భర్తకి గండం ఉండేట్లయితే ఇక్కడ పరిశీలించాల్సిన అంశాలు 3 ఉన్నాయి. 1 భర్త జాతకంలో ఆయు ప్రమాణం పరిశీలించాలి కదా, మొదటి విషయం. 2 విషయం, ఆ అబ్బాయి తల్లిదండ్రులు అంటే ఈ అమ్మాయి అత్తమామలు వాళ్ళిద్దరి జాతకంలో గర్భశోకం ఏమన్నా ఉందా లేదా అనేటువంటి విషయం పరిశీలించాలి కదా, అది పరిశీలించట్లేదు. పోనీ పెళ్లి కొడుకు తమ్ముడు కానీ చెల్లెలు కానీ వీళ్ళ జాతకంలో ఏదైనా సహోదర సంబంధమైనటువంటి ప్రాణగండం ఉందా అనే విషయాన్ని అసలు పరిశీలించట్లేదు. పోనీ ఈ పెళ్లి కొడుకు ఏమన్నా నిజంగా అయ్యి ఇతరేమన్నా దిక్కుమాలిన చచ్చిపోతే ఇతనికి కర్మ చేసినటువంటి
వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదా అన్న కానీ తండ్రి కానీ ఉంటే వాళ్ళ జాతకంలో కర్మ చేసే యోగ్యత ఉందా లేదా అని కూడా పరిశీలించాలి కదా. అవేమీ పరిశీలించకుండా, అవేమీ ఆలోచించకుండా కేవలం పరాయమ్మగన బిడ్డ అని చెప్పని, నోటుకొచ్చిన మాట కుజ దోషం అని చెప్పని, కుజుడు ఎక్కడన్నా దోషమేనని చెప్పని చెప్తున్నారు. ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఒక విష సంస్కృతిని ప్రజల్లో ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల భవిష్యత్ తరాల్లో జ్యోతిష్ శాస్త్రానికి విలువ తగ్గటమే కాకుండా జ్యోతిష్ శాస్త్రం అంటే విరక్తి పుట్టేటువంటి పరిస్థితి, వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇది మనకే కాదు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా తప్పలేదు. కాండవ వనం దహించుపోయింది మీకు అందరికీ తెలుసు కదా. అర్జునుడు కాండవ వనాన్ని దహించి వేశాడు, కాండవ వనం పూర్తిగా దగ్ధమైపోయింది. యుద్ధుడు బృహస్పతిని పిలిచి అడిగాడు గురువుని, అయ్యా మరి మీరు ఏ ముహూర్తంలో ఈ కాండవనాన్ని పెట్టారు, మరి దహించుకుపోయింది, కారణం ఏంటి అని చెప్పని అడుగుతాడు బృహస్పతిని. ఏమంటే నేను ముహూర్తం సక్రమంగానే పెట్టాను, మరి అందులో ఏమన్నా లోపాలు ఉన్నాయేమో తెలుసుకుందామని నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పని శుక్రాచార్యుల వారిని అడిగారు. అయ్యా నేను ఈ ముహూర్తం పెట్టాను, మరి కాండవనం దహించుకుపోయింది, ఈ ముహూర్తంలో ఉన్న లోపం ఏంటో చెప్పండి అని చెప్పని అడిగాడు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో మీరు అఖండ పండితులు, త్రికాలగ్నులు, మీకు తెలియనటువంటిది ఏమీ లేదు, సాక్షాత్ బుత సంజీవని ఉపాసకులు, మీకు తెలియనటువంటి అంశం కాదు, కాబట్టి మీరు దయచేసి ఇందులో ఉన్నటువంటి లోపాన్ని చెప్పండి అన్నారు. అంటే శుక్రాచార్య వారు కూడా ఆ ముహూర్తాన్ని పరిశీలించి ఈ ముహూర్తం చాలా బాగుంది, ఇందులో ఎలాంటి దోషము లేదు, మీరు మహాపండితులు, మీరు పెట్టిన ముహూర్తం దివ్యంగా ఉంది, అయితే కాండవనం ఎందుకు దహించుపోయిందో కారణం మనకు అర్థం కావట్లేదు, కాబట్టి జగన్మాత అయినటువంటి పార్వతీదేవిని కలిసి, ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో అన్ని రకాల శ్లోకాలు, కొన్ని లక్షల శ్లోకాలు చదువుకున్నటువంటి స్థానం పార్వతీదేవిది, ఆమె మొదటి స్థానం. 44 లక్షల శ్లోకాలు చదువుకున్నటువంటి శుక్రుడిది 2వ స్థానం, 25 లక్షల శ్లోకాలు చదువుకున్న బృహస్పతి 3వ స్థానం. అందుకని జ్యోతిష్ శాస్త్రంలో ఆమె అగ్రగణ్యం రాలు కనుక ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇట్లా జరిగింది, ఈ ఇందులో లోపం ఏంటి అని చెప్పి అడిగితే, నాయనలారా శివార్చన సమయమైంది, మీరు వేచి ఉండండి, నేను వచ్చిన తర్వాత దాని వివరం చెప్తాను అని చెప్పని ఆమె స్నానం చేసి శివార్చన చేసుకుందామన్న ఉద్దేశంతోటి స్నానానికి వెళ్ళింది. ఇద్దరు పండితులు ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చోకూడదు, అది విపత్తుకు దారితీస్తుంది. ఈ బృహస్పతి కూర్చున్నవాడు కూర్చోకుండా ఆ మహానుభావుడు ప్రశ్నాచక్రం వేశాడు. ఆ ప్రశ్నాచక్రం వేసి, అయ్యా శుక్రాచార్య వారు చూస్తున్నారా అమ్మవారు జలకాలు ఆడుతున్నారు, స్నానం చేస్తున్నారు అని చెప్పన్నాడు. అబ్బా మీరు మహాపండితులండి, చాలా గొప్పగా చెప్పారు అని శుక్రాచార్య వారు ఇంకోటి జోడించారు. అమ్మవారి పాదాల మీద ఎరుపు రంగు పుట్టుమచ్చ ఉందండి, అది కూడా నాకు ఈ ప్రశ్నాచక్రం ద్వారా తెలుస్తుంది అన్నాడు. ఆహా మీరు మహద్భుతమైనటువంటి గొప్ప జ్యోతిష్కులు, మిమ్మల్ని మించిన వాళ్ళు అసలు ఎవరూ లేరు అని బృహస్పతి శుక్రాచార్య వారిని పొగటం, శుక్రాచార్యుల వారు బృహస్పతిని పొగటం, ఇలా నడిచిపోయింది చాలాసేపు ఆ కథ. ఇంతలోకి అమ్మవారు వచ్చారు. నాయనలారా మీరు అసలు బ్రాహ్మణులైనా, మీరు పండితులైనా, వేదం చదువుకున్న వాళ్ళైనా, సత్సాంప్రదాయాల్ని సమాజానికి అందించవలసినటువంటి బాధ్యత కలిగిన మీరు ఇంత అసభ్యంగా ప్రవర్తించడం అనేది ఏమైనా పద్ధతిగా ఉందా? జగన్మాతనైన నేను స్నానం చేస్తున్న విషయాన్ని ప్రశ్నాభావ చక్రం ద్వారా తెలుసుకొని లోకానికి తెలియజేయాలనుకుంటారా? శుక్రాచార్య నా పుట్టుమచ్చ ఎక్కడుందో ఒక పరమేశ్వరుడు తప్ప మరెవరికీ తెలియదు, దాన్ని కూడా తెలుసుకోగలిగినటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రం మహా గొప్పది, కానీ దీనికి విష సంస్కృతి ఉంది, ఇలాంటి శాస్త్రం ప్రజలకు పనికిరాదు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి శాస్త్రం, జగన్మాత అయినటువంటి నాకు సంబంధించిన రహస్యాలనే చెప్పగలిగినటువంటి ఈ శాస్త్రం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, మీరు అసలు ఏమాత్రం సరి అయినటువంటి పద్ధతిలో మీరు ప్రవర్తించలేరు, అందుకని ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా విఫలమైపోవుగాక అని అమ్మవారు చెప్పించింది. దాంతో ఎంతగానో బాధపడి బృహస్పతి శుక్రాచార్య వారు, అమ్మ ఏదో పొరపాటు జరిగింది, నువ్వు వాళ్ళు ఆగ్రహిస్తాను వీల్లేదంటే, ఏమిటయ్యా నువ్వు పెట్టిన ముహూర్తం ఇవ్వని, అప్పుడు అమ్మవారి ముహూర్తం చూసి బృహస్పతి పెట్టిన కాండవనానికి బృహస్పతి పెట్టిన ముహూర్తం చూసి, నువ్వేం జ్యోతిష్కుడు అయ్యా, కృత్తిక నక్షత్రంలో అగ్ని నక్షత్రంలో ముహూర్తం పెట్టావు, మరి కాండవనం దహించుకుపోదా, ఇది ముహూర్తంలో లోపం కాదా
అని చెప్పని ఆమె చెప్తే అప్పుడు కృతిక నక్షత్రంలో ముహూర్తం పెట్టడం తప్పని ఇద్దరు తెలుసుకొని అమ్మ నువ్వు శాంతించని చెప్పని పరమేశ్వరుని కూడా ప్రార్థిస్తే అప్పుడు ఈ జ్యోతిష్ శాస్త్రం 160 పాళ్ళు మాత్రమే ఫలిస్తుంది అని చెప్పని అమ్మవారు ఆనతి ఇవ్వడం జరిగింది. ఇలాంటి చరిత్రలు ఎన్నో కూడా జ్యోతిష్ శాస్త్రం వల్ల గతంలో ఎన్నో జరిగాయి. దీనివల్ల ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ శాస్త్రం ద్వారా చేతనైతే ప్రజలకి మంచి చేయాలి, చేత కాకపోతే చేయకుండా ఉండటం మెనకుండా మంచిది. అంతేగాని తెలిసి తెలియని విషయాలు చెప్పి కొంపలు తీయటం అనేది, పెళ్ళిళ్ళు ఆపటం అనేది మంచిది కాదు. కుమార సమూహం, అదేవిధంగా పార్వతీ కళ్యాణం, రుద్ర సంహిత, శైవ పురాణం, స్కాంద పురాణం ఇవన్నీ చదువుకొని కుజదోషం ఉందో లేదో పరిశీలించుకోండి. దీనికి సంబంధించిన ఒక పుస్తకం కూడా రాశాను, దాన్ని కూడా ఇంటర్నెట్లో పెడుతున్నాను, అది కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే సమాజ హితవు కోరి చెప్పినటువంటి విషయం. రాశి ఫలితాల కార్యక్రమం అంటే ఓన్లీ రాశి ఫలితాలే ఉండవు, రాశి ఫలితాలు చెప్తాం, దాంతోపాటు సమాజాన్ని సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత ఒక సిద్ధాంతిగా ఉన్నప్పుడు నా మీద నైతిక బాధ్యత ఉంది. నా బాధ్యత నేను నెరవేర్చాలి కాబట్టే ఈ విషయాలు నేను మీ ముందు చెప్పాను.